బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను విష్ణు పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలంలా ఉన్నారు వారితో నమస్తే రేవంత్ నమస్తే రేవంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన డిస్కషన్ హాట్ కేక్ లా మారిపోయిన డిస్కషన్ లక్ష ద్వీప్స్ సో అటు రాజకీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ఇప్పుడు లక్ష ద్వీవ్స్ గురించి డిస్కషన్కి వస్తుంది తర్వాత మాల్దీవ్స్ బాయ్ కాట్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్స్తో ట్రెండింగ్ చేస్తున్నారు ఏంటి అసలు లక్ష దీవ్స్లో ఏం జరుగుతుంది లక్షద్వీస్తో మాల్దీవ్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇప్పుడు ఒక కొత్త ప్రాంతంలో టూరిజం డెవలప్ అవటం వల్ల సహజంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చోట టూరిజంని బాయ్కాట్ చేయాలి అనే కాన్సెప్ట్ ఇంతకుముందు ఎప్పుడు లేదు కానీ మనకి ఎప్పుడైతే మన ప్రధాని మోడీ గారు లక్షదీప్కి సంబంధించి పర్టికులర్గా కొంతవరకు ప్యాకేజ్ని అనౌన్స్ చేసి ఆయన పర్టికులర్గా ఆ ప్లేస్కి విజిట్ చేసి ప్రమోట్ చేయడం మొదలు పెట్టారో మనకి మాల్దీవ్స్ దగ్గర ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మినిస్ట్రీ దగ్గర నుంచి ఏవైతే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో ఇప్పుడు బేసిక్గా ఇది ఒక రకంగా మనకి చర్చకు దారి తీసింది మోడీ గారు లక్ష్దీప్ కెళ్ళి ఫొటోస్ పెట్టిన తర్వాత మనకి ఒక రకంగా అది ట్రెండింగ్కి ఓడైంది కానీ బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఒక రకంగా వాళ్ళ నోటి దురుసు అనే చెప్పాలి సో బేసిక్గా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రజలు కనుక అట్లా పెట్టు గనక ఇది ఇంత పెద్ద హాట్ టాపిక్ అయి ఉండేది కాదు కానీ అక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళైతే ప్రధాని మోడీ ఇజ్రాయెల్కి కి అని మరొకళ్ళు అయితే ఇండియా ఇట్లా మాల్దీవ్స్ లాంటి దేశం లాగా నీట్ గా మెయింటైన్ చేయలేదని ఇండియా అక్కడ మాల్దీవ్స్ లాగా ఒక మంచి సర్వీస్ ని హాస్పిటాలిటీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది తల మాటలు యా తల మాటలు ఇప్పుడు మీరు అధికారులుగా మీకు మీ యొక్క దేశాన్ని కానీ మీ యొక్క టూరిజంని కానీ ప్రమోట్ చేసుకోవడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి కానీ ఆ ప్రమోట్ చేసే భాగంలో పక్కన ఉన్నటువంటి దేశం మీద ఉన్నటువంటి టూరిజం మీద మీరు దురుసు మాటలు లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఇట్లాంటి మాటలను చేయటం అనేది ఒక రకంగా చాలా తప్పు సో దానికి సంబంధించి వాళ్ళు కూడా కొంతవరకు మేము కూడా యాక్షన్ తీసుకున్నాం వాళ్ళని సస్పెండ్ చేసా ముగ్గురు దానికి సంబంధించి వాళ్ళు కూడా కొంత సీరియస్ గానే తీసుకున్నారు మన ఇండియా కూడా కొద్దిగా సీరియస్ గానే తీసుకుంది సో ఇన్ని సంవత్సరాలు లేని సమస్య ఇప్పుడు దాకా లేదు మనకి మాల్దీవ్స్ తోటి మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే ఫస్ట్ పొలిటికల్ గా కొంతవరకు ఇన్స్టెబిలిటీ అంటే మనకి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మన భారతదేశానికి కొంత అనుకూలంగా ఉండేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగింది ఆ కొత్త ప్రభుత్వం అనేది కొంతవరకు చైనాకి వాటికి కొంచెం అంటే ఆ రీజియన్ ఆ పర్టికులర్ పోర్షన్స్ వాళ్ళకి కొద్దిగా అనమాట సో ఒక్కసారి వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మనకి అంటే మాల్దీవ్స్ కి అండ్ ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి కొన్ని అగ్రిమెంట్స్ కూడా క్యాన్సిల్ చేశారు సో అక్కడే కొంతవరకు హింట్ కూడా క్లియర్ గా వచ్చింది మనకి మాల్దీవ్స్ ఫేవరబుల్ గా ఉండదు అని అండ్ అలానే కాకుండా వాళ్ళు ఈ ప్రభుత్వంలోకి వచ్చే ప్రయత్నంలో వాళ్ళు అవుట్ ఇండియా అని ఒక నినాదంతో కూడా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు సో బేసిక్ వ్యతిరేకంగానే వాళ్ళ మైండ్ సెట్ ఫస్ట్ నుంచి కూడా ఉంది సో వాళ్ళు ఇప్పటిదాకా లేని దురస్థానం ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఫామ్ అయినటువంటి ప్రభుత్వం భారతదేశానికి కొంత వ్యతిరేకంగా ఉంది సో మనకి ఆ అటువంటి మాటలు అనేవి మన భారతదేశం మీద స్పిల్ అయ్యి ఈ రోజు ఇంత పెద్ద బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ఒక దానికి వచ్చింది సో దీని వల్ల ఎవరికి నష్టము అంటే ఒక రకంగా మాల్దీవ్స్ కి పెద్ద నష్టం అని చెప్పాలి ఇప్పుడు మాల్దీవ్స్ జీడిపిలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టూరిజమే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఆ టోటల్ టూరిజంలో దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఇండియన్ ఇండియన్సే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు దాదాపుగా ప్రీవియస్ డేటా నేను ట్వంటీ టూ ఆ మేబీ ఆ డేటాను గమనించినట్లయితే సుమారుగా రెండు లక్షల తొంభై వేల మంది వరకు కూడా ఇండియన్స్ వేరే దేశాలను పక్కకు పెడితే ఇండియన్స్ అక్కడ టూరిస్టులుగా వెళ్ళారు సో బేసిక్ గా ఇండియా నుంచి చాలా వరకు ఎక్స్చేంజ్ అనేది అక్కడ మేజర్ రీజన్ ఇస్ ఇండియన్స్ సో బేసిక్ గా వాళ్ళు ఇండియన్స్ అండ్ ఇండియన్ టూరిజం మీద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇండియన్ లీడర్ మీద ఇటువంటి కామెంట్స్ చేయడం తోటి ఈ బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే ఒక వర్డ్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చేసింది సో వాళ్ళకి ఇంత అంటే ఇంత స్కోప్ వాళ్ళకి జస్ట్ టూరిజం అనేది అంటే వాళ్ళకి ల్యాండ్ ఏరియా చాలా తక్కువ బేసిక్ గా దే ఆర్ సరౌండెడ్ బై మెజారిటీ వాటర్ సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా టూరిజంలోనే పెట్టారు దానికి తగ్గట్టుగానే టూరిజంని బాగా డెవలప్ చేసుకున్నారు కానీ దీని ఇంపాక్ట్ గోయింగ్ ఫర్ దర్ కేవలం ఇండియన్స్ అక్కడికి వెళ్ళటం ఆగిపోవటమే కాదు ఇప్పుడు ఈ ఫోకస్డ్ డెవలప్మెంట్ అని లక్షదీప్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు సో కాల్ లో ట్రెండింగ్ ఏదైతే జరుగుతుందో అటు ప్రపంచం మొత్తాన్ని కూడా లక్షదీప్స్ వైపుగా కొద్ది వైపు దృష్టిని మళ్లించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు టూరిజం అనేది అంటే కేవలం అక్కడికి వచ్చి పోయటం ఒకటే కాదు ఇప్పుడు టూరిజం అనేది మ్యాక్రో లెవెల్లో మైక్రో లెవెల్లో కూడా వాటి ఇంపాక్ట్స్ చూపిస్తూ ఉంటుంది మ్యాక్రో లెవెల్లో అటు హాస్పిటాలిటీ సెక్టార్ని డెవలప్ చేస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తూ ఉంటుంది మొబైల్ నెట్వర్క్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది ఫారెన్ ఎక్స్చేంజ్ని డెవలప్ చేస్తూ ఉంటుంది ఫారెన్ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ పర్టికులర్గా వాళ్ళకి టూరిజమే వాల్యూ చేస్తూ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ కమ్స్ ఫ్రమ్ టూరిజం సో ఇప్పుడు ఈ టూరిజం కనుక వాళ్ళకి ఎఫెక్ట్ అయినట్లయితే వాళ్ళకి చాలా అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లంలోకి వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఒక రకంగా ఇప్పుడు దీని మనమేమి వాళ్ళ మీద కక్ష సాధింపు లేకపోతే వాళ్ళు చైనాతోటి లింక్ అయ్యారు కాబట్టి మన భారతదేశం ఇటువంటి పనిచేస్తుంది ఇక్కడ లక్షద్వీప్ డెవలప్ చేస్తుంది అనేది కాదు బేసిక్గా ప్రధాని గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ టూరిజం మీద చాలా ఫోకస్ పెడుతుంది చాలా కాన్సన్ట్రేట్ చేశారు అటు జమ్ము జమ్మూ కాశ్మీర్ మీద కూడా ఫోకస్ చేశారు రకరకాల టూరిజం ఏరియాస్కి వెళ్ళారు ఫోటోలు దిగారు ట్విట్టర్లో పెట్టారు సో ఎప్పుడెప్పుడైతే అన్నట్లంటే పర్టికులర్ ఏరియాస్కి తిరిగి ఫోటోలు పెడుతున్నారో అక్కడ టూరిజం బిల్డ్ అవటం అనేది అబ్జర్వ్ ఎంజాయ్ చేశారు సో హీఈస్ ద లీడర్ ఆఫ్ ద కంట్రీ హీస్ ద ఫేస్ ఆఫ్ ద కంట్రీ ఆయన ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంటుంది సో అటువంటి లీడర్ అక్కడికి వెళ్ళి ఫోటోస్ పెట్టి దాన్ని డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తే మనకు అక్కడ కేవలం మైక్రో లెవెల్ లో ఉన్నటువంటి బిజినెసెస్ తో పాటు అదొకటే కాకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ అయి ఉండొచ్చు లేకపోతే మైక్రో లెవెల్ అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఒక చోట టూరిజం బిల్డ్ అవుతుంది అని ఇప్పుడు లక్ష్మీప్స్ ఉందండి అది చాలా చిన్న ప్రాంతం ప్రాక్టికల్ గా ఇప్పుడు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఫోకస్ లేదు దాని మీద ఎటువంటి డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడు ఫోకస్డ్ గా ప్యాకేజ్ ఇచ్చి దాని మీద డెవలప్మెంట్ చేయడం వల్ల ఫస్ట్ ఏం బిల్డ్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్లైన్స్ బిల్డ్ అవుతాయి వాటర్ వేస్ బిల్డ్ అవుతాయి రోడ్ నెట్వర్క్స్ బిల్డ్ అవుతాయి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్నల్ గా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ బిల్డ్ అవుతుంది అండ్ నెక్స్ట్ టైం బిల్డ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్క్ రెస్టారెంట్స్ పబ్స్ ఎక్స్ వైజెట్ ఇవన్నీ బిల్డ్ అవుతూ ఉంటాయి వాటితో పాటు అందులో పనిచేయడానికి వ్యక్తులు అక్కడ ఉపాధి దాంతో పాటుగా వెండర్స్ చుట్టుపక్కల ఉండేటువంటి వెండర్స్ లోకల్ ఫుడ్ డెవలపర్స్ ఇట్లా రకరకాల ఎఫ్ఎంసీజీ సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి ఎయిర్లైన్స్ నెట్ బిల్డ్ బిల్డ్ అవుతూ ఉంటాయి ఇట్లా అంటే ఒక చోట ఒకటి బిల్డింగ్ అవుతుంది అని అంటే కేవలం అది ఏదో ఒక టూరిజం ప్లేస్ని డెవలప్ చేయడం కాదు కంట్రీ ఎకానమీని డెవలప్ చేయడం సో రేవంత్ అంటే ఎప్పుడైతే ఈ లక్ష దీవిస్కి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయింది అప్పుడే టాటా గ్రూప్ నుంచి ఈ తాజ్ బ్రాండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడే అక్కడ రిసార్ట్స్ అనౌన్స్మెంట్స్ కూడా చేసారు విలాస్ కూడా అవును ఇప్పుడు బేసిక్ గా ఎప్పుడైతే ఒక కొత్త ఏరియా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ మాల్దీవ్స్ వర్సెస్ లక్షదీప్ అంటే రెండు కంపేర్ అని అంటే జియోగ్రఫికల్ గా వాటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ సేమ్ ఉన్నాయి మీరు ఫొటోస్ లో చూసినట్టు చూసినట్లయితే మాల్దీవ్స్ లో ఎటువంటి బ్యూటీ ఉందో బ్యూటీ ఆ సీనిక్ బ్యూటీ మనకి సేమ్ లక్ష కూడా ఉంది వాటర్ కలర్ గా ఎవ్రీథింగ్ మొత్తం సేమ్ ఉంటుంది దానికి గల కారణం ఏంటంటే మీరు చూసినట్లయితే మాల్దీవ్స్ అండ్ ఒకే ఇన్ లైన్ లో ఉంటాయి అన్నమాట సో బేసిక్ గా అవి అదర్ సైడ్స్ కాదు ఒకటే సైడ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి లక్ష దీవ్స్ అని మన ఇండియాలో కలిసిపోయినా మాల్దీవ్స్ సెపరేట్ గా ఉంది అంతే తేడా సో జియోగ్రఫికల్ గా మనకు సేమ్ అడ్వాంటేజ్ ఉంది మాల్దీవ్స్ అనేది చాలా పెద్ద బిజినెస్ టూరిజం కి ఎప్పుడైతే అంత స్కోప్ ఉంటుంది అని చెప్పి మనకి డైరెక్ట్ గా గవర్నమెంటే అనౌన్స్ చేసి అక్కడ ఫోకస్డ్ డెవలప్మెంట్ చేస్తోందో అప్పుడు డెఫినెట్ గా కార్పొరేట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతారు అక్కడ జస్ట్ అది కార్పొరేట్స్ వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం డబ్బులు సంపాదించుకోవడం కాదు అక్కడ లోకల్ ఎకానమీ ఎంత బిల్డ్ అవుతుంది ఎంతమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఎంత కొత్త ఉపాధి డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇండియన్స్ అక్కడికి ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్ళడం నుంచి మానేసి లక్షదీవ్స్కి రావడం ఒకటి టార్గెట్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే మాల్దీవ్స్ ఒకటే డెస్టినేషన్ అనుకుంటున్నారో వాళ్ళ అందరికీ కూడా ఒక ప్లేస్ కింద అనేది మనకి డెవలప్ అవుతుంది సో దీని వల్ల మనకు కూడా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ బిల్డ్ అవుతుంది పారలల్ గా సో ఇప్పుడు మనకి ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది టూరిజం లో ఎక్కువ డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది ఎప్పుడైతే మనం ఎక్కువ మందిని టూరిజం వైజ్ గా మన ఇండియాలోకి తీసుకొని రాగలుగుతామో అప్పుడు మనకి దాని అసోసియేటెడ్ సెక్టర్స్ అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ మాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆస్ వెల్ ఎస్ మైక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ సో గోయింగ్ ఫర్దర్ దీనివల్ల మన భారతదేశంలో టూరిజం బిల్డ్ అవడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అండ్ మాల్దీవ్స్కి డెఫినెట్గా ఎంతో కొంత ఇప్పుడు మనం కేవలం ఇండియన్స్ బాయ్కాట్ అని అంటున్నారు అది బాయ్కాట్కి పరిమితం కాదు ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ కింద ఎప్పుడైతే ప్రపంచానికి కనిపిస్తుందో గా మనకి టూరిజం అనేది అటు నుంచి ఇటు షిఫ్ట్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గత నాలుగైదు రోజుల నుంచి కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మాల్దీవ్స్ వర్సెస్ లక్షదీవ్ సో దీనికి సంబంధించి చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్నింటిని కూడా ఇవాళ సుమంటే వేదికగా మీరు మన ప్రేక్షకులు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ థ్యాంక్ యూ అండి